వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య దేశంలోనే కాదు యావత్ ప్రపంచాన్ని ఆసక్తి రేకెత్తించిన భారత సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నా భూతో నా భవిష్యత్ ఇంత పెద్ద సంఖ్యలో జనం ఓట్లు వేయడం ఓ రికార్డ్ ఈసారి మహిళా ఓట్ల శాతం మరో రికార్డ్ ఎన్నికల నిర్వహణలో ఈసీది సరికొత్త రికార్డ్ ఇలా ఇన్ని రికార్డుల మధ్య మరో రికార్డు కూడా ఈ ఎన్నికల్లో చోటు చేసుకుంది ఈసారి ఎన్నికల్లో జైల్లో ఉంటూ పోటీ చేసిన వారిలో ఇద్దరు వ్యక్తులు ఎన్నికయ్యారు వారిద్దరూ దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన వారే అలా దేశద్రోహం కేసులో జైల్లో ఉంటూ గెలిచిన వారిలో పంజాబ్లోని ఖడూర్ సాహిబ్ లోక్సభ స్థానం నుంచి అమృత్పాల్ సింగ్ ఒకరు కాగా జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి అబ్దుల్ రషీద్ షేక్ మరొకరు ఈ ఇద్దరు స్వాతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి విజయం అందుకున్నారు ఇందులో అమృత్పాల్ సింగ్ అస్సాంలోని దిబ్రూఘ్ జైల్లో ఉన్నారు ప్రస్తుతం వారి పంజాబ్ నడుపుతున్నాడు దీప్ సిద్ధు మరణం తర్వాత సంస్థను తన కంట్రోల్ కి తెచ్చుకున్న అమృత్పాల్ సింగ్ బింద్రన్ వాలే టూ పాయింట్ ఓగా ప్రచారం పొందాడు రెండు వేల ఇరవై రెండులో పంజాబ్ లో నిర్వహించిన ఆపరేషన్ తర్వాత అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ అయ్యాడు ఇక బారాముల్లా నుంచి షేక్ అబ్దుల్ రషీద్ లోక్సభకు ఎన్నికయ్యాడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఏకంగా ఆ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లానే ఓడించాడు ఇంజనీర్ రషీద్గా పేరు తెచ్చుకున్న ఈయన గతంలో లంగేట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎంపిక ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నాడు ఇతడు జమ్మూ కాశ్మీర్ ఆవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుడు రెండు వేల పంతొమ్మిదిలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఉపా చట్టం కింద అరెస్ట్ కాబడిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకుల్లో ఇతడే మొదటివాడు వాస్తవానికి వీరిద్దరి లక్ష్యాలు వేర్వేరైన మార్గం మాత్రం ఒకటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా స్వరాష్ట్రాలను స్వంత దేశాలుగా మార్చడమే ఉగ్రవాద కార్యకలాపాలతో దేశ భద్రతకు సవాల్ విసురుతూ ఉద్యమం పేరుతో సరికొత్త రక్త చరిత్ర వారే అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గెలిచి చట్ట సభల్లోకి అడుగు పెట్టాలనుకున్న వీరిద్దరూ ఈ దేశంపై కానీ భారత రాజ్యాంగంపై కానీ ఏనాడు విశ్వాసం ప్రకటించలేదు అయినా రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోనే చట్ట సభల్లోకి అడుగు పెడతామని ప్రకటించారు కూడా అసలు ప్రస్తుతం పంజాబ్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియంది కాదు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ విజయం తర్వాత అప్పటి వరకు కింద నీరులా వ్యాపించిన ఖలిస్తానీ ఉద్యమం మళ్లీ విజృంభించింది మొన్నటి ఎన్నికల్లో ఏకంగా నలుగురు ఖలిస్తానీ మద్దతుదారులు పోటీ చేశారంటే ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఖలిస్తానీ ఉద్యమానికి ఆప్ ప్రభుత్వం పరోక్షంగా మద్దతు ఇవ్వడం బహిరంగ రహస్యమే అసలు పంజాబ్లో ఆప్ విజయం వెనుక కూడా ఖలిస్తానీ శక్తులు పనిచేశాయన్న ప్రచారం ఉంది ఆ మధ్య సిక్ ఫర్ జస్టిస్ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్ను మాట్లాడుతూ భారత జైల్లో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాదిని విడిపించేందుకు కేజ్రీవాల్కు పెద్ద మొత్తంలో డబ్బులు అప్పచెప్పామని ప్రకటించారు ఈ స్టేట్మెంట్ పంజాబ్లో ఆప్ వెనుకున్న శక్తులు ఎవరో తేట తెల్లం చేస్తోంది తమ అధికారం కోసం వేర్పాటువాద సంస్థలకు సాయం చేయడమే కాకుండా అలాంటి వారిని కూడా చట్టసభలకు పంపించేందుకు పరోక్షంగా మద్దతిస్తున్న పంజాబ్ ప్రభుత్వం అక్కడి అధికార పార్టీ ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటుందో వేరే చెప్పక్కర్లేదు ఇటు కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ ఆడిన నాటకాలను ఈ దేశం ఏనాడు క్షమించదు దశాబ్దాలుగా ఉగ్రవాదులను పాకిస్తాన్ మద్దతుదారులను పోషిస్తూ కాశ్మీర్లో రక్తపాతం సృష్టించేందుకు పరోక్ష కారణంగా మారింది డెబ్బై ఏళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే ఆ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొంటోంది అయినా ప్రస్తుతం వేర్పాటువాద నాయకులు పార్లమెంట్లోకి ప్రవేశించడం అంటే డేంజర్ బెల్స్ను మోగిస్తున్నట్లే అనుకోవాలి ఎందుకంటే వారిని ఎన్నుకోవడం ద్వారా ఆ ఉద్యమాలకు వారి అతివాద భావజాలానికి ఆమోదం లభించినట్లే అవుతుంది రానున్న రోజుల్లో అది క్రమంగా బలపడి సాధారణ ప్రజలు కూడా వాటి వైపే ఆకర్షించబడే అవకాశం ఉంది అలాంటప్పుడు వేర్పాటువాద నాయకులు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది అది క్రమంగా జాతీయ భద్రతను ప్రశ్నిస్తుంది దేశ సార్వభౌమత్వాన్ని కూడా సవాల్ చేస్తుంది అసలు ఇలాంటి వారిని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించడం అంటే వేర్పాటువాద భావజాలాన్ని ప్రోత్సహించడం కిందకు వస్తుందని చెప్పాలి ఇలాంటి వారు చట్ట సభల్లో అడుగు నేరగాళ్ళు రాజకీయ నాయకుల మధ్య ఉన్న హద్దులు చెరిగిపోతాయి ఈ సమయంలో పార్లమెంట్లో వీరిని ఎదుర్కోవడం ప్రస్తుత కేంద్రంలోని మోడీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి అసలు సిసలైన సవాల్ అన్నమాట ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ను షేర్ చేయండి